నరసరావుపేట పట్టణంలో ఈరోజు నిర్వహించిన మిలాద్ ఉన్ నబీ వేడుకల ఊరేగింపులో పాల్గొని ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలియజేసిన మాజీ శాసనసభ్యులు శ్రీ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు. నరసరావుపేట నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు శ్రీ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఈరోజు పట్టణంలో ముస్లిం సోదరులు నిర్వహించిన మిలాద్ ఉన్ నబీ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హజరత్ మహమ్మద్ ప్రవక్త గారి జన్మదినం సందర్భంగా ముస్లిం సోదరులందరికీ హృదయపూర్వక నమస్సుమాంజలులు తెలియచేస్తూ దివ్య ఖురాన్ను ప్రపంచానికి అందచేయడమే కాకుండా హజరత్ మహమ్మద్ ప్రవక్త గారు ఈ ప్రపంచానికి శాంతి సహనం త్యాగం గురించి చేసిన బోధనలు ప్రపంచ మానవాళికి మార్గదర్శకాలని ఈ సందర్భంగా ముస్లిం సోదరులందరూ సంతోషంగా అందరూ సోదరభావంతో కలిసిమెలిసి జీవించాలని ముస్లిం సోదరులందరికీ శుభాకాంక్షలు తెలియచేశారు. ఈ విధంగా జరుపుకుంటూ మరి ముఖ్యంగా ఈరోజు మహమ్మద్ ప్రవక్త ఖురాన్ రచించడమే కాకుండా శాంతియుతంగా ఎలా జీవించాలి, అట్లానే సోదరభావం, అట్లానే త్యాగఫలితం, త్యాగం అంటే ఏంటి, ఎలా సహాయం చేయాలి, ప్రతి ఒక్కరికి ఎలా సహాయం చేయాలని ఈ ప్రపంచానికి ఆయన ఇచ్చిన బోధనలు ఎప్పటికీ శాశ్వతంగా ఉంటాయి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్క ముస్లిం సోదరుడికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అట్లానే నరసరావుపేట ముస్లిం సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు నిన్న జరగాల్సింది మన ముస్లిమ్స్ యొక్క మీనాదు నబీ యొక్క బహిరంగ సభ ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కుల మతాల